రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం అంతా రెడీ చేసింది. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులు తీసుకున్న రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18న 1 లక్ష రూపు రుణం తీసుకున్న రైతులకి మాఫీ చేసింది. తాజాగా రెండో విడతలో 1.5 లక్షల లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తోంది. మంగళవారం 12:00 శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 1.5 లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ నెల 18న మొదటి విడత ప్రారంభించింది. అందులో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన 11.34 లక్షల ఖాతాల్లో 6,035 కోట్లు జమ చేసినట్లుగా సర్కారు పేర్కొంది. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెండో విడతలో భాగంగా 1.5 లక్షల రుణమాఫీని ఈ నెలాఖరులోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం అనుకున్న సమయానికి అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తంగా 31,000 కోట్లను ఖర్చు చేయనున్నారు. మూడో విడత రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని ఆగస్టు మొదటి వారం లేదంటే రెండో వారంలో చెల్లించనుంది. మూడో విడత అంటే 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని రైతులు ఈ వర్షాకాలం పూర్తి కాకముందే 2 లక్షల రుణమాఫీ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.